ఫైనాన్స్ రంగంలోనూ టాటా కంపెనీ అదరగొడుతోంది. టాటా ఏఐజీ, టాటా క్యాపిటల్, టాటా ఏఐఏ, టాటా మోటార్స్ ఫైనాన్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వందల బ్రాంచ్లు రతన్ టాటా నేతృత్వంలో ఏర్పాటు చేసింది టాటా కంపెనీ. వినియోగోత్పత్తుల్లోనే టాటా కంపెనీ ప్రవేశించింది. టాటా వోల్టల్స్ బ్రాండ్ను టాటా కంపెనీ తీసుకొచ్చింది. విలువలతో కూడిన వ్యాపారం అంటే దేశంలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు రతన్ టాటాని. గ్రూప్లో నష్టాలు ఉన్నా కంపెనీని వదిలించుకుందామని బోర్డు మెంబర్స్ అంటే ఆయన ఒప్పుకునేవారు కాదట. దానిపై ఆధారపడి బతికే కార్మికులు, ఉద్యోగుల జీవితాల గురించి ఆలోచించేవారు. ఆ కంపెనీని కాకుండా మొత్తం గ్రూపును ఒకే యూనిట్గా తీసుకునేవారు. సైబర్స్ మిస్త్రి టాటా సన్స్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నష్టాల్లో ఉన్న మెటల్ కంపెనీలను అమ్మేద్దామంటే అస్సలు ఒప్పుకోలేదని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే టాటా కంపెనీ ప్రారంభించిన ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు మూతపడిన చరిత్ర లేదని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఫ్యామిలీ సమాజం కోసమే సంపద సృష్టించిందని పోస్టులు చేస్తున్నారు వారు. దేశంలో మొదటి స్టీల్ ప్లాంట్, మొదటి 5-స్టార్ హోటల్, పవర్ ప్లాంట్, స్టార్ సాఫ్ట్వేర్ కంపెనీ, కార్ల తయారీ సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇలా ఎన్నో ప్రారంభించారు. దిగ్గజం మరణం నేపథ్యంలో టాటా ఫ్యామిలీ సమాజం కోసమే సంపదను సృష్టించి సమాజ శ్రేయస్సు కోసమే వినియోగిస్తోందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దేశానికి వారు చేసిన సేవలను ఎప్పటికీ మరవలేమని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దేశంలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు కారు అనేది ఓ కళ. జీవితంలో ఎప్పటికైనా ఓ కారు ఉండాలని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ భారీగా డబ్బులు చెల్లించి కార్లు కొనలేని వారి కోరిక తీర్చారు రతన్ టాటా. అందులో భాగంగా 2008లో నానో కారును తీసుకొచ్చారు. స్కూటర్లపై తల్లిదండ్రుల మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారేమో అని భావించిన నానో కారును తయారు చేసినట్లుగా పలుమార్లు రతన్ టాటా తెలిపారు. నానో కారు ఎప్పటికీ ప్రజల కోసమేనని తెలిపారు. అయితే పలు కారణాలతో అది మార్కెట్లో నిలవలేకపోవడంతో కార్ల తయారీని టాటా గ్రూప్ నిలిపివేసింది. తాజాగా మళ్ళీ తిరిగి మార్కెట్లోకి నానో కారును సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. రతన్ టాటా స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనే అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ట సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లికన్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు, గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అవార్డును జపాన్ నుంచి అందుకున్నారాయన. కమాండర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్ అవార్డును ఫ్రాన్స్ నుంచి అందుకున్నారు. అనేక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లను సొంతం చేసుకున్నారు.